హలో నమస్తే, వెల్కమ్ టు యాంగ్ షెఫ్. నేను ఏం చేసినా టేస్ట్ మాత్రం అద్దరిపోతుందని ఛాలెంజ్ చేస్తూ వచ్చేస్తుంది తన్వి. సో లెట్స్ వెల్కమ్ తన్వి. హే హాయ్ స్వీటీ. హాయ్ 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 హాయ్. అబ్బా అసలు ఆ రింగ్ బాగుంది బాగుంది, ఉంచుకోకుండా గట్టిగా కొట్టావు కదా. సో చాలా చాలా క్యూట్ క్యూట్ గా ఉంది. ఇవి ఫ్లవర్స్ ఏనా బటర్ఫ్లైసా? బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ అలా ఎగురుతా ఉన్నాయి అన్నమాట. కానీ చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ. సో ఏం చేస్తుంటావు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. సో జాబ్ కోసం సెర్చింగ్. సో ఏం చేయబోతున్నావు ఇవాళ? మెక్సికన్ టమాలిస్. చికెన్ వల్లదా? అవునా, అదొక స్పెషల్ స్పెషల్ డిష్ అన్నమాట. పేరు కూడా చాలా వెరైటీగా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలంటే మనం కుక్ చేసేసుకోవాలి. కాబట్టి మెక్సికన్ తమాలిస్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మెక్సికన్ తమాలిస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న పిండి, కారం, ఉల్లిపాయలు కలిపి చేసిన పేస్ట్, ఉడికించిన మొక్కజొన్న గింజలు, కాల్చిన క్యాప్సికమ్ చట్నీ, చీజ్, రెడ్ చిల్లీ పేస్ట్, ఉడికించిన మొక్కజొన్న ఆకులు. మెక్సికన్ తమాలిస్ కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, మరి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ మొక్కజొన్న ఆకు తీసుకోవాలి, ఉడకబెట్టిన ఆకు తీసుకోవాలి. ఫస్ట్ మనము మొక్కజొన్న పిండి దీని లోపల పూసేయాలి. నేను ఇది చేస్తూ ఉంటా, అప్పట్లో మీరు కుక్కర్ పెట్టేసేయండి. దాని తర్వాత క్యాప్సికమ్ చట్నీ. క్యాప్సికమ్ చట్నీ? ఓకే. చిల్లీ పేస్ట్. చిల్లీ పేస్ట్ ఓకే. దాని తర్వాత చీజ్ వేసుకోవాలి. ఇది కొంచెం మీరు హెల్ప్ చేయరా? చాలా చాలు. టేస్ట్ కోసం కార్న్ వేసుకుందాం మనం. కార్న్ అలా తగులుతుంటే బాగుంటుంది. మొక్కజొన్నలో కార్న్ తీసి తిన్నాం చూశాను, దాంతో తిన్నాం చూశాను, ఆకుతో సహా అన్ని వేసుకుని తింటున్నాం ఇప్పుడు. దీన్ని ఇప్పుడు మనం మొత్తం చుట్టేసి దీన్ని పార్సిల్ చేయాలా? ఎస్. నాకు పంపిస్తారా అండి పార్సిల్? ఇది ఇది కూడా కొంచెం మీరు హెల్ప్ చేయండి. ఓకే, పట్టుకోండి, నేను పట్టేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఓకే, సేమ్ ఇలాగే మిగతా కూడా చేసేసుకోవాలా? ఎస్, సేమ్ ప్రాసెస్. అన్ని అలా 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 అప్లై చేసేసి అలా ఒకసారి పార్సిల్ కట్టేసుకున్న తర్వాత ప్రొసీజర్ తను చెప్తుంది. ఇందాక మనము కుక్కర్ స్టవ్ పైన పెట్టాం కదా. అవును. ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకున్న పార్సిల్ ఇవన్నీ దాంట్లో వేసేసేయాలి. ఇవి ఒక 15 మినిట్స్ మనం స్టీమ్ చేసుకోవాలి. 15 మినిట్సా? సో ఎస్ పెట్టేనా మూత? పెట్టేసేయండి. ఎంతసేపు స్టీమ్ చేసుకోవాలి? 10 to 15 మినిట్స్. 10 to 15 మినిట్స్? అబ్బో చాలా టైం ఉంది కదా మనకి. ఈ లోపల నువ్వు ఏం చేస్తావు? ఓ పాట పాడొచ్చుకో నా కోసం. లేదు, మీరు నాతో డాన్స్ చేస్తారా? డాన్సా? నువ్వు చేయి డాన్స్, నేను చూస్తా. లేదు లేదు, మీరు కూడా నాతో చేయండి, నేను కూడా మీతో చేస్తాను. ఇప్పుడు డాన్స్ అంటే కష్టం కదా మనకి, ఇక్కడ చేయడం కష్టం. సో డాన్స్ కాకుండా నేను నీతో గేమ్ ఆడిస్తా. ఓకే ఓకే. సో ఎస్ ప్రాపర్టీస్ ప్లీజ్. నేను దీనికి అన్ని టూత్ పిక్స్ గుచ్చాను. ఓకే, సో నేను అక్కడ పెడతాను నీకు. తర్వాత స్ట్రా నోట్లోకి తీసుకుని ఇలా ఇలా పెట్టేయాలి జాగ్రత్తగా. కాకపోతే నువ్వు చేతులు వాడకూడదు. ప్రస్తుతానికి చూపించడానికి నేను చేతితో పట్టుకున్నా. సో నువ్వు 1 మినిట్లో మినిమం 5 పెట్టావు అనుకో, నువ్వే విన్నర్. ఓకే ఓకే. 3 2 1 గో. విన్నర్ ఆల్రెడీ విన్నర్ తెలుస్తుందా సార్? బాగా గుచ్చడం అలవాటు ఏమో కదా నీకన్ని అప్పుడప్పుడు. ఏది వెయిటింగ్ గుచ్చుతావు, ఎవరి ముందు గుచ్చుతావు? ఓకే, 1 2 3 4 5 6 7. బొబ్బా, థ్యాంక్ యూ. తను అంత అద్భుతంగా ఆడినందుకు మా ఇన్ షెఫ్ మీకు బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ.
దాచిపెట్టుకో జాగ్రత్తగా. ఓకే, అది చూసినప్పుడల్లా ఏ స్వీటీ నేను గుచ్చినప్పుడు నాకు గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పి. ఓకే ఓకే, ఇప్పుడు దీని సంగతి అయిపోయి ఉంటుందా? ఒకసారి చూద్దాం. ఎందుకంటే మంచి కార్న్ వాసన వస్తుంది నాకు. అయిపోయినా? అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? అవును, జాగ్రత్త స్పూన్స్తోది. ఓకే ఓకే. సో ఇంతకిది కైందో లేదో ఎట్లా తెలుస్తుంది? ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూడాలి. ఓపెన్ చేస్తాను ఒకటి. ఇది మొత్తం ఉడికిపోయింది, సో మనము తినొచ్చు. ఆహా, ఇంత వేడి వేడి ఆవిర్లు కూడా వస్తున్నాయి పార్సెల్స్లో నుంచి. నాకైతే చాలా 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 యమ్మీగా కనిపిస్తుంది. కానీ దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. మెక్సికన్ తమాలే తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న పిండి, కారం, ఉల్లిపాయలు కలిపి చేసిన పేస్ట్, ఉడికించిన మొక్కజొన్న గింజలు, కాల్చిన క్యాప్సికమ్ చట్నీ, చీజ్, రెడ్ చిల్లీ పేస్ట్, ఉడికించిన మొక్కజొన్న ఆకులు. మెక్సికన్ తమాలిస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన మొక్కజొన్న ఆకుని తీసుకొని అందులో మొక్కజొన్న పిండి, కారం, ఉల్లిపాయలు కలిపి చేసిన పేస్ట్, క్యాప్సికమ్ చట్నీ, రెడ్ చిల్లీ పేస్ట్, చీజ్, ఉడికించిన మొక్కజొన్న గింజలు వేసి పార్చల్లా చుట్టుకోవాలి. ఈలోపు పొయ్యి వెలిగించి ఇడ్లీ కుక్కర్ పెట్టి కుక్కర్లో నీళ్లు వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న పార్సల్ని కుక్కర్లో పెట్టి మూత పెట్టి ఆవిరి మీద 10 నుంచి 15 నిమిషాలు చేసుకోవాలి. తర్వాత మూత తీసి ఉడికిన మొక్కజొన్న పార్సల్ని తీసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, మెక్సికన్ తమాలిస్ రెడీ. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. సో ఎస్, ఎలా ఉంది? ఫస్ట్ టేస్ట్ మీరు చెప్పండి, తర్వాత నేను చెప్తాను. ఓహో, అంటే నేను చెప్పిన తర్వాత చెఫ్ సైడ్ నువ్వు చెప్పొచ్చానా? లేదు, అలా అంటే ఇడ్లీ కుక్కర్లో నార్మల్గా ఇడ్లీ వేసుకుంటారు, కానీ వెరైటీగా మొక్కజొన్న ఆకులు ఇవన్నీ పెట్టి అలా పార్సల్ చేసి పెట్టింది. టేస్ట్ చాలా బాగుంది. జొన్నలు, అదే జొన్న పిండి వేసావు కదా, ఆ టేస్ట్, ఇంకా క్యాప్సికమ్ చట్నీ, కార్న్ అయితే అద్దరిపోయే టేస్ట్ వస్తున్నాయి. సూపర్ రెసిపీ, చాలా 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 బాగుంది. మెక్సికన్ వాళ్ళు అంత ఎంజాయ్ చేస్తారని ఫుడ్ నాకు ఇప్పుడే తెలిసింది. అద్దరిపోయింది టేస్ట్. సో మీరు కూడా ట్రై చేసేసి అలా మెక్సికన్కి వెళ్ళేసి రండి. సూపర్, చాలా బాగుంది. అంటే నేను నార్మల్గా ఇప్పుడు తెలుగులో పొగుడుతున్నాను, ఇంగ్లీష్లో పొగుడుతున్నాను అని కాదు. సూపర్ని మెక్సికన్లో ఏమంటారో తెలుసా నీకు? తెలీదు. తెలీదా? ఎస్టుపెండో. మనం మెక్సికన్ డిష్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు మెక్సికన్ లాంగ్వేజ్లోనే పొగడాలి దాన్ని. థ్యాంక్ యూ. ఎస్టుపెండో చాలా 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 బాగుంది, మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఒక మెక్సికన్ డిష్ పర్చేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చూసారు కదా తన్వి చేసిన తమాలీస్ ఎంత యమ్మీ యమ్మీగా టేస్టీ టేస్టీగా ఉందో. సో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్ లో మరొక యంగ్స్టర్ తో మీ ముందుంటా. అంటే దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్.